నిబంధనల పేరుతో ఒడిశా అధికారుల ఓవర్ యాక్షన్ గిరిజనులకు శాపంగా మారింది. పొలం పనులే కాదు, ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో ముందు మొండిగా వ్యవహరించిన అధికారులు తర్వాత గిరిజనుల గోడు అర్థం చేసుకుని వెనక్కి తగ్గడంతో ఏఓబిలో వ్యవహారం సద్దుమణిగింది. కరోనా కట్టడికి ఏపీ, తెలంగాణతో పాటు అటు ఒడిశా కూడా ముందుగానే కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అనుమతించడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని సరిహద్దుల్లో కొన్ని చోట్ల ఇటీవల రోడ్లను తవ్వేయడం వివాదాస్పదమైంది. క్వారంటైన్ నిబంధన కొంతవరకు సబబే, ఎవరి జాగ్రత్తలు వాళ్లవి అనుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల సరిహద్దుల్లో రోడ్లను తవ్వేశారు. మిళియాపుట్టి మండలం భిన్నాల, బడగాం, అగర్ఖండి గ్రామాల వద్ద బుల్డోజర్లతో రోడ్డుకు గండి కొట్టారు. దీంతో మిళియాపుట్టి, చాపర, కొసమాల, వసుంధర గ్రామాలకు ఒడిశాతో లింకులు తెగిపోయాయి. నిత్యావసరాలతో పాటు పొలం పనులకు అక్కడి గ్రామస్తులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. రోడ్డు తవ్వేయడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అంతేకాదు, కొత్తూరు మండలం అల్తి గ్రామం దగ్గర కూడా ఇలాగే రోడ్డు తవ్వేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీవర్ సర్వేలు చేసేందుకు హెల్త్ వర్కర్లు కూడా వెళ్లలేని పరిస్థితి వచ్చింది. గర్భిణీలు, రోగులకు వైద్య సహాయం కోసం ఫీడర్ అంబులెన్సులు వెళ్లే దారి కూడా లేదు. విషయం తెలుసుకున్న అధికారులు, స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఒడిశా ఉన్నతాధికారులతో చర్చించారు. గిరిజనుల అవస్థలు వివరించగా తవ్వేసిన రోడ్లను పూడ్చేందుకు వారు అంగీకరించారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.